నమస్కారం, వైజాగ్ లోకల్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ నగరం 48వ వార్డులో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ధ్వంసం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనను చూసి ఓర్వలేకే ఇలాంటి దిగజారుడు సంఘటనలని వ్యాఖ్యానించిన కెకె రాజు. విశాఖ శివారు ప్రాంతాలు డంపింగ్ యార్డులకు కేంద్రాలుగా మారుతున్నాయి, ఆవేదన వ్యక్తం చేసిన నగరవాసులు. రోడ్డెక్కిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన. ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విషయంలో ఆధారాలు ఉంటే మన పార్టీ వారినైనా ఉపేక్షించొద్దు, సీఎం జగన్. విశాఖ నగరంలో 48వ ఏఎస్ఆర్ నగర్లో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు అక్కడికి చేరుకుని సంఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనను చూసి ఓర్వలేక ఇలాంటి దిగజారుడు సంఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ ఆళ్ల శంకర్రావు, డిప్యూటీ మేయర్ కట్టమూరి సతీష్తో పాటు పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రివర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని కొంతమంది దుర్మార్గులు నిన్న రాత్రి ధ్వంసం చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కోట్లాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఆయన అందించిన సుపరిపాలన కానీ, ఆయన అమలు చేసిన సంక్షేమం కానీ, ఆయన రాజకీయాల్లో వ్యవహరించిన హోందాతనం కానీ, ఆయన మంచితనం కానీ, ఆయన మంచి మనసు కానీ, ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని ఒక దేవుళ్ళ పూజిస్తారు. అలాంటి మహానేత, ఆ మహనీయుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రతి ఒక్కరిని కూడా, ఎవరైతే దుచ్చరికి పాల్పడ్డారో, ఎవరైతే ఈ దురాగతానికి ప్రేరేపించారో వాళ్ళందరినీ నేను ఒకటే హెచ్చరిస్తున్నాను. మీరు ఎప్పటికైనా మీ తప్పు తెలుసుకుని క్షమాపణ కోరి బేషరతుగా పోలీసు వారికి లొంగకపోతే, మా కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు వ్యవహరిస్తే మిమ్మల్ని మా కార్యకర్తలు ఉపేక్షించరు. అందుకని పోలీసు వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తక్షణం ఎవరైతే చర్యకు పాల్పడ్డారో వారిని అరెస్ట్ చేయాలని. అదేవిధంగా తెలుగుదేశం నాయకులకి కూడా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను, హోందాతో కూడిన రాజకీయాలు మీరు చేయాలి, అంతే తప్ప ఎలాంటి శాంతి భద్రతలకు విఘితం కలిగించే విధంగా, అల్లర్లు సృష్టించే విధంగా తెలుగుదేశం నాయకులు వ్యవహరించవద్దు అని వారిని హెచ్చరించారు. విశాఖ శివారు ప్రాంతాలు డంపింగ్ యార్డులకు కేంద్రాలుగా మారుతున్నాయి, ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన వ్యర్థాలను నివాస ప్రాంతాల మధ్య డంపింగ్ చేయడం ప్రజలకు కలవరపాటుకు గురి చేస్తోంది. ఖాళీ స్థలం కనబడితే చాలు, బిల్డింగ్ వేస్ట్ మెటీరియల్తో తీసుకువచ్చి డంపింగ్ యార్డ్గా తయారు చేసేస్తున్నారు. ఇది సరిపోదా అన్నట్లు దుర్గంధం కలిగించే వ్యర్థ పదార్థాలు చడి చప్పుడు లేకుండా అక్కడే వదిలేస్తున్నారు వ్యాపారస్తులు. దీంతో నగరంలో పలుచోట్ల జీవీఎంసీ డంపింగ్ యార్డులను తలపిస్తూ కొత్త యార్డులు పుట్టుకొస్తున్నాయి. నగర పరిధి జ్ఞానాపురం, మురళీనగర్, ఎన్జీఓస్ కాలనీ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ అనధికార డంపింగ్ యార్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలోనే అత్యున్నత పారిశుద్ధ్య నగరాల్లో నిలిచేందుకు పోటీ పడుతున్న విశాఖ నగరం పారిశుద్ధ్య పరిస్థితి అంతకంతకు దిగజారుతోంది. దీనిపై అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. శంకర్రావు గారిది పార్టీ నేను ఏమంటే వస్తుంది ఇక్కడ.
విశాఖ గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు రోడ్డెక్కారు. తమ డిమాండ్ల సాధన కోసం విశాఖ నగర జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. తొలగించిన ఉద్యోగస్తులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, బకాయి పడ్డ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ సంస్థ అయిన ఈవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి జీవీఎంసీ కార్మికులు తరలివచ్చి తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా కార్మిక నాయకుడు సుబ్బారావు మాట్లాడుతూ 26వ తేదీన జరగబోయే జీవీఎంసీ సర్వసభ్య సమావేశంలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తీర్చకపోతే వచ్చే నెల 15వ తేదీ నుండి రాష్ట్ర వ్యాప్త సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు. కొనసాగించాలి, దాన్ని ఎత్తేస్తే మాత్రం ఊరించలేదు. ఈ ఆప్కాశ వచ్చేది తప్పులు వచ్చినాయి. ఆప్కాశ కూడా రద్దు చేయాలి, మేము మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. కానీ ఆప్కాశ వల్ల అనేక మందికి ఈరోజు ఆప్కాశ చేరకపోవడం వల్ల వంకతో జీతాలు రావట్లేదు. మరి హెల్త్ అలవెన్స్ అందరినీ కీలకమైంది. ఆరోగ్యం, ప్రజలు ఆరోగ్యం కోసం పనిచేస్తున్నారు, మలమూత్రాలు ఎత్తుతున్నారు. అట్లాంటి కార్మికులు నిరంతరం ఉదయం 8-10 గంటలు పనిచేస్తూ ఉంటే ఆ పనికి ఒక సబ్బు లేదు, ఒక నూనె లేదు, ఒక సేఫ్టీ లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కార్మికులు మనుషులు కదా, ఇప్పటికే చాలామంది అనారోగ్యం దెబ్బతింటూ ఉన్నారు. ఈఎస్ఐ పిఎఫ్ వసూలు చేసి అని దగ్గర పెట్టుకుంటున్నాడు, జమేయట్లేదు. ఈఎస్ఐ అక్కడికి వెళ్తే నీ డబ్బులు జమేయట్లేదు కాబట్టి మేము వైద్యం చేయమంటున్నారు. అంటే అప్పైనా చేయాలి, సావాన సావాలి. ఈ పరిస్థితి కూడా కార్మికులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈ సమస్యలన్నీ కూడా రాసి నేను మేమంతా కూడా కమిషనర్కి ఇవ్వడం జరిగింది, మేయర్గారికి ఇవ్వడం జరిగింది, కార్పొరేటర్కి ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యేలకి మినిస్టర్లందరూ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజుకి స్పందన లేదు. 26వ తారీఖు జరిగే కౌన్సిల్లో ఇవి చర్చించి పరిష్కారం చేయకపోతే రేపు 98వ వార్డులో ఒక కార్మికు కూడా డ్యూటీ చేయడు, అందరూ జీవించి ముట్టడానికి సిద్ధంగా ఉన్నారు. రెండోది, అప్పటికి కూడా మీలో జ్ఞానం కలిగి పరిష్కారం చేయకపోతే మేము వచ్చే నెల 15 తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ చేయాలని కూడా నిర్ణయించాం. దీనికి వచ్చే ప్రజలకు వచ్చే ఇబ్బందికి కానీ అసౌకర్యానికి కానీ పూర్తి బాధ్యత ఎమ్మెల్సీ అనంతబాబు. కేసు విషయంలో ఆధారాలు ఉంటే మన పార్టీ వారినైనా ఉపేక్షించొద్దని సీఎం జగన్ చెప్పినట్లు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విషయంలో మేం నిష్పక్షపాతంగా వ్యవహరించాం, సీఎం జగన్ ఎప్పుడూ న్యాయం వైపే నిలిచారు, చట్టం ముందు ఎవరైనా ఒకటేనని అన్నారు. ఆధారాలు ఉంటే మా పార్టీ వారినైనా ఉపేక్షించవద్దని సీఎం చెప్పారని, ఈ కేసులో పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించారని, ఎమ్మెల్సీ కేసు విషయంలో యెల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని, చంద్రబాబు ఏ రోజైనా చట్టం తన పని తాను చేసుకోనిచ్చారా అంటూ ప్రశ్నించారు. మూడు ఏదైతే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, టీవీ 5 ఆ గ్రూప్ మీడియా గ్రూపులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎలాంటి లైన్ తీసుకుంటారో, ఏం చేస్తారో అనేది తెలుసు. వాళ్ళు చేసిన రాతంతా మీడియా ట్రయల్, మామూలు మీడియా ట్రయల్ కూడా కాదు, అంటే విన్ గుడ్ ఫెయిత్ నమ్మి ఒక విశ్వాసంతో మీడియా రాయడం వేరు, ప్రొఫెషనల్ ఎర్రర్ జరుగుతుంది. ముందే డెలివరేట్గా దొరికిద్ది దీని ఎండ్ చూడాలి, వీలైతే ఉరి కూడా బెదారులు తీయించాలి. ఎందుకంటే ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ కాబట్టి. ఇదే నారాయణ అయితే ప్రజాస్వామ్యం మీద దాడి, ప్రతిపక్ష నాయకుల మీద దాడి, ఊపిరి ఆడనివ్వట్లేదు, నియంత పాలన, అరాచకం, అన్యాయం, అసలు దానికి మరీ అన్యాయం. హాస్పిటల్ ఎవరో 10 మంది చనిపోతే, రమేష్ హాస్పిటల్, అది కూడా ఒక సామాజిక వర్గం కాబట్టి కత్తి కట్టింది అంటారు. పర్మిషన్ లేకుండా ఒక హాస్పిటల్ దాంట్లో అంతమందిని చేర్చుకుని సరైన ప్రికాషన్ సేఫ్టీ మెజర్స్ లేకుండా జరిగింది. అంటే అది ఈ దౌర్జన్యం, ఈ టెర్రరిజం, ఈ దాష్టికం. మేము అధికారంలో ఉన్నా అట్లే చేస్తాం. వాళ్ళకం ఎట్లుందంటే వాళ్ళ అధికారంలో ఉన్నా అలాగే చేసినా చెల్లాలి, ప్రతిపక్షంలో ఉంటే మరింత చెల్లాలి. నిన్న 2 రోజులు చేసిన రాద్ధాంతం, మామూలు రాద్ధాంతం. పోనీ నువ్వేమన్నా నీ హయాంలో నువ్వు ఎట్లా చేసావు? ఎప్పుడు అధికారంలో లేని వ్యక్తులు, శక్తులు పార్టీలో ఏదైనా మాట్లాడితే అర్థం ఉంటుంది. కానీ చంద్రబాబు అనుకో, ఆయన ఎవరో మిగిలిన వాళ్ళకు, వాళ్ళకు సూటి ప్రశ్న. 14-19 మధ్య మీది ఏంటి, ఎట్ట నడిచింది పాలన?
ఒక్కసారి ఆ రోజు తిరిగేసుకుని చూస్తే వేల కొద్దీ మా కార్యకర్తల మీద కేసులు, అక్రమ కేసులు వైఎస్ఆర్సిపి అంటే, వందల కొద్దీ సీరియస్ కేసులు, రౌడీ షీట్లు అయితే పెద్ద పెద్ద నాయకుల మీద ఎన్ని ఉన్నాయి. ఇది 70-80 ఏళ్ల మీద అటెంప్ట్ రేపు కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. 70-80 ఏళ్ల వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కదిలితే చాలు కేసు బిగించేశారు. అఫీషియల్స్ మీద అంతే. సరే, పొలిటికల్ దీంతో వాళ్ళ కక్ష సాధింపు టీడీపీది ఎట్లుంటుంది, చంద్రబాబు నాయుడు దౌర్జన్యం ఎట్లుంటుంది, కక్ష సాధింపు ఎట్లుంటుంది అనేది తెలుసు కాబట్టి, అండ్ పొలిటికల్గా నిలబడినాం కాబట్టి వాటి జోలికి మేము పోము. మిగిలినవి తీసుకున్నా కూడా చట్టాన్ని ఏ రోజన్నా దాని పని చేయించుకొని ఇచ్చిన చంద్రబాబు గారిని ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నా. క్లాసిక్ కేసు చింతమనేని ప్రభాకర్ వనజాక్ష అనే ఎంఆర్ఓ మీద, అధికారిణి మీద చేసిన దౌర్జన్యం. ఆ రోజు మీ అందరికీ, అందరూ మీ మీడియా అందరూ కూడా కవర్ చేశారు. ఈమె వనజాక్ష అని అప్పుడు ఎంఆర్ఓ, ఈమె చేసిన నేరం ఏమయ్యాయంటే అది పెట్టు ఇసుక అప్పుడు ఎట్లా పోతాను ఇందో చూడండి. ఫ్రీ ఇసుక, స్టేట్కు రావాల్సిన ఆదాయం రాదు. ఇప్పుడు ఇసుకని అరుస్తున్నారుగా, డ్రెడ్జర్లు పెట్టి లేపినారు. ఇదిగో ఇట్లా ఎక్కడి నుంచి అంటే అక్కడ లేకపోతుంటే ఆమె పోయి ఆపడానికి ప్రయత్నం చేసినందుకు ఆమెను జుట్టు పట్టుకొని దౌర్జన్యం చేసి ఈడ్చి ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, ఆయనకు చంద్రబాబు వరుసగా అవార్డులు కూడా ఇచ్చినట్టున్నాడు బెస్ట్ ఎమ్మెల్యేని చింతమనేని ప్రభాకర్కు. పాపం ఆమె సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది కూడా అని అప్పుడు కామెంట్ చేసింది. ఏదైతే పెట్టండి కనకాపల్లి జిల్లా సభవరం మండల కేంద్రంలోని శ్రీ శ్రీ భక్తాంజనేయ స్వామి జయంతి వేడుకలు బుధవారం వైభవంగా జరిగాయి. ఆలయ ధర్మకర్త కొటాన దేముడు సారథ్యంలో ఋత్వికులు శ్రీ భక్తాంజనేయ స్వామికి వేదమంత్రాలతో పూజలు చేశారు. ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు. పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు ఇక్కడికి శ్రీ భక్తాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీని భక్తులకు భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. మెడలేసింది సార్. శ్రీ అభయాంజనేయస్వామిదేవతాభ్యో నమః. స్వయం వాసాగం శివ భగవత్యః అన్నవానేద సర్వదా తతో వే శ్రీ భావః. శ్రీ అభయాంజనేయస్వామిదేవతాభ్యో నమః. వస్త్రైకోమోగ్యామి ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం, కాసేపు వాణిజ్య ప్రకటనలు. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ, మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కోసిన సమయం ఇది. జన సమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు,
మోచేతి వరకు వీలైనన్ని సార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మిన దగ్గిన కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవడం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి నోటికి ముక్కుకి ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం జలుబు దగ్గు అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం, అదే ఉత్తమం. నమస్తే. తిరిగి వార్తల్లోకి పునఃస్వాగతం. పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ఆర్టీసీ ఛార్జీలు నిత్యావసర వస్తువుల ధరలు రద్దు చేయాలని కోరుతూ సిపిఐ సిపిఎంల ఆధ్వర్యంలో పాతగాజువాక పెట్రోల్ బంకు దగ్గర కరపత్రాలు పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా ధరలు మండిపోతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు జి సుబ్బారావు, ఎం రాజేంద్ర ప్రసాద్, కె కిరీటం, సిపిఐ నాయకులు కసిరెడ్డి సత్యనారాయణ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశాన్ని మళ్ళీ విచ్ఛిన్నం చేసి పూర్వస్థితి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ కులాలు మతాలను విడగొట్టి ప్రజలను ఇబ్బంది పెట్టే పనిలో ఆయన చాలా మేనిఫెస్టోను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికంటే కూడా కీలకమైంది, ఇవాళ ఆదాయాలు లేకుండా ధరలు పెరిగిపోతూ ఉంటే పెట్రోల్ ధరలు కానీ లేకపోతే నిత్యావసర ధరలు కానీ ఉప్పు పప్పు బియ్యం చింతపండు ఇదేదని కాదు, ప్రతీది కూడా విపరీతంగా ధరలు పెంచుతూ ఉన్నాడు. మరి పెంచితే ఆదాయం లేకుండా కొనుగోలు చేసి ఎక్కడి నుంచి వస్తుంది? మరి ప్రజలు కూడా భరిస్తూ ఉన్నారు. ఆయన ఏదో పాప అప్పిస్తానన్నాడని మన రాష్ట్రంలో చెత్త పని పెంచాడు, ఈయన ఇంటి పని పెంచాడు, దాంతోపాటు పెట్రోల్ ధరలు ఆర్టీసీ రేట్లు పెంచాడు, విద్యుత్ ఛార్జీలు పెంచాడు. ఆయన ఏమో రకరకాల అడిగినోడు కాదు, స్కీములు ఇచ్చాడు, వేరే స్కీములు అన్ని కూడా ఒకటి నెట్టేస్తూ ఉన్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన చూస్తే మరి శ్రీలంకలకు అవుతుందేమో అనేటువంటి భయం కూడా ఏర్పడతా ఉంది. మరి రెండో పక్కనే నరేంద్ర మోడీ విధానాలు కూడా మన బీజేపీ మొత్తం విధానాలు తిప్పు కొట్టకపోతే ఈ దేశానికి భవిష్యత్తు లేదు. దానికోసమే రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా సిపిఎం సిపిఐ వామపక్షాలు మొత్తం అందరినీ కలుపుకుని ప్రజలందరినీ కూడా సమీకరించి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన భాగంగానే ఈరోజు ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకుని ఇదేదో సిపిఎం సిపిఐ కోసం కాదు చేసింది, మొత్తం యావత్ ప్రజానీకానికి కూడా ఇవాళ భారాలు పడుతూ ఉన్నాయి. ఆ భారాలకు వ్యతిరేకంగా మనం ఈ యొక్క ధర్నాలు చేస్తూ ఉన్నాం. ప్రజలంతా కూడా ముందుకు వచ్చి సహకరించాలి. రెండోది ఇవాళ అంబానీ అదానీ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ కోసం ఎంతకాలం ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఈ విధానాలు ప్రజలంతా కూడా అర్థం చేసుకుని వ్యతిరేకించాలని, వామపక్ష చేసి పోరాటానికి మద్దతు ఇవ్వాలని సహకరించాలని చెప్పి నేను గాజువాక నగర ప్రజానీకానికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అనకాపల్లి జిల్లా సభవరం మండలం పరిధిలో గల పెదగొల్లలపాలెం ల్యాండ్ పూలింగ్ నిర్వాసితులైన రైతులకు ప్రభుత్వం నిర్ణయం మేరకు కేటాయించిన నష్టపరిహార బ్లాక్లను ఏపీఐఏసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్డి అనిత మ్యాప్ ద్వారా చూపించారు. బుధవారం సభవరం తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో గ్రామ రెవెన్యూ అధికారి, సచివాలయ సహాయ సర్వేయర్లు నిర్వాసిత లబ్ధిదారులకు 40 అడుగుల రోడ్డుతో సహా వారు కోరుకున్న చోట స్థలాల కేటాయింపు మ్యాప్లో చూపించారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎస్డి అనిత మాట్లాడుతూ పెదగొల్లలపాలెంలో మొత్తం 4 లేఅవుట్లు వేయగా అందులో ఈ రోజున 3వ లేఅవుట్ నిర్వాసిత లబ్ధిదారులకు కేటాయించిన ప్లాట్లు చూపిస్తున్నామన్నారు. అసైన్డ్ భూముల నిర్వాసిత కుటుంబాలకు ఎకరానికి 900 గజాలు చదరపు గజాలు ఆక్రమణదారులకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో తహసీల్దార్ కె రమాదేవి, ఎన్ఆర్ఐ ఇందిగబిల్లి రమణ, గ్రామ రెవెన్యూ అధికారులు పూడి శేషు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రూరల్ హౌసింగ్ చేశాం. ఆ రూరల్ హౌసింగ్ మేము చేసేటప్పుడు మేము రైతుల దగ్గర ఏదైతే ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమి ఉందో దానికి అవకాశం లేకపోయింది. తిరిగి రైతులకి ఏమీ ఇచ్చే పరిస్థితి లేదు. అయినప్పటికీ మేము ల్యాండ్ తీసుకొని వాళ్ళకి ఇల్లులు ఇవ్వడం జరిగింది. అయితే అర్బన్కి వచ్చేసరికి మనకి బెనిఫిషరీస్ అంటే ఇల్లు లేని ప్రజలు 183,000 మంది ఉండడం వల్ల అంతమందికి ఇల్లులు ఇవ్వాలంటే స్థలాలు లేకపోవడం వల్ల విశాఖ జిల్లా ఇప్పుడంటే 2 జిల్లాలుగా మారింది, కానీ విశాఖ జిల్లాలో 1-8 మండలాల్లో ల్యాండ్ పూలింగ్ చేశాం. దానికి ప్రత్యేకంగా ఒక జీవో ప్రభుత్వం ఇచ్చింది.
ఆ జీవో ఇచ్చేటప్పుడు మేము గ్రామ గ్రామానికి వచ్చి గ్రామ సభలు పెట్టాం. అందరికంటే ముందు మనకి గొల్లెలపాలెంలోనే రైతులు స్వచ్ఛందంగా వాళ్ళ అసైన్డ్ భూమి కానీ ఎంక్రోచ్డ్ భూమి కానీ మాకు ముందుకు వచ్చి కన్సెంట్ ఇచ్చారు. ఇక్కడ అసైన్డ్ భూమికి 900 గజాలు చొప్పున, ఒక ఎకరా ఎంక్రోచ్మెంట్ చేస్తే 450 చొప్పున. ఎంక్రోచ్డ్ భూమి అంటే 10 ఏళ్ళు దాటి ఉన్న ఆక్రమణలకైతే 450, 10 ఏళ్ళు 5 నుంచి 10 ఏళ్ళు ఉన్నది 450 గజాలు చొప్పున. మేము స్క్వేర్ యార్డ్లు మీకు సంపూర్ణ హక్కులతో మీకు ఆ భూమి ఇస్తామని, అది ల్యాండ్ పూలింగ్ ఒక అవకాశం. ఎందుకు అంటే ఎన్ని సంవత్సరాల నుంచో మీరు విజయనగరం జిల్లా గంట్యాడ మండలం నరవ గ్రామంలో శ్రీ 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 భద్రమ్మ తల్లి రాజబంగారమ్మ తల్లి గ్రామదేవతల పండుగ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ మహోత్సవాల సందర్భంగా గ్రామ నివాసి నరవ సతీష్ చిన్ని ఫైట్ మాస్టర్ మాట్లాడుతూ, కరోనా మహమ్మారి వలన గత 2-3 సంవత్సరాలుగా పండుగ జరుపుకోలేకపోయామని, ఈ సంవత్సరం జరుపుకోవడం ఆనందదాయకంగా ఉందని, పులివేషాలు, మహంకాళి అమ్మవారి వేషధారణలు, చిరుతల కోలాటాలు, డప్పుల వాయిద్యాలతో గ్రామదేవతల పండుగ మహోత్సవాలు ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా ముగిశాయని, అనేక మంది ప్రజలు పాల్గొన్నారని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, వారికి అన్ని వేళలా అందుబాటులో ఉన్నామని అన్నారు. గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలోని జింక్ ఆంజనేయ ఆలయం భక్తజన సంద్రమైంది. తెల్లవారుజామున స్వామివారికి గణపతి పూజ, పుణ్యోచ్చారణం, పంచగవ్యం, నీరాజన మంత్రపుష్పం, హోమం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా కారణంగా గత 2 ఏళ్ళు హనుమ జయంతి కేవలం ఆలయానికే పరిమితమైందని, ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉండడంతో ఈ వేడుకను దేవాదాయ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. హనుమజయ సందర్భంగా ఈరోజు జింకాంజనసా దేవాలయంలో స్వామివారి ఉదయం నుంచి కూడా విశేష అభిషేకములు, పంచామృతాభిషేకములు, మంజు సూక్త పూర్వకంగా అభిషేకములు, సాయంత్రం కాలంలో మత్స్యసుందరార్చన, దేయాది హోమములు, పూర్ణాహుతి, అలాగే భక్తులకు అన్నదానము జరుగుతున్నవి. ఈరోజు స్వామివారి దేవాలయం విశేషం గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పోస్టర్ను మంత్రి జోగి రమేష్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. ఆటోల ద్వారా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ బస్సు యాత్ర ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ మేరకు మంత్రి జోగి రమేష్, పూనూరు గౌతమ్ రెడ్డి పోస్టర్లు అంటించారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, ఈ నెల 26 నుంచి 29 వరకు సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర సాగనున్నట్లు తెలిపారు. బహుజనులంతా జయహో జగనన్నని నినదిస్తున్నారని అన్నారు. భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా సామాజిక న్యాయం పాటించలేకపోయారని, సామాజిక న్యాయం అనే మాటకు విలువనిచ్చిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. మంత్రులుంటే 17 మంది మంత్రుల్ని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు ఇచ్చి భారతదేశ చరిత్రలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటి వరకు కూడా సామాజిక న్యాయ ధర్మాన్ని పాటించలేకపోయారు. ఒకే ఒక్క ముఖ్యమంత్రి, మనసున్న ముఖ్యమంత్రి, విశాల హృదయం ఉన్న ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే సామాజిక న్యాయం అనే మాటకి విలువనిచ్చి రాజ్యాంగ నిర్మాత ఏ విధంగా అయితే బిఆర్ అంబేద్కర్ గారు అయ్యారో, ఈరోజు సామాజిక న్యాయ నిర్మాత జగనన్న జయహో, జయహో జగనన్న అని చెప్పేసి ప్రజలందరూ కూడా నినదిస్తున్న పరిస్థితులు మనం చూసాం. అసెంబ్లీలో స్పీకర్ స్థానం దగ్గర నుంచి, శాసన మండలి చైర్మన్ స్థానం దగ్గర నుంచి, శాసన మండలి వైస్ చైర్మన్ స్థానం దగ్గర నుంచి, మొట్టమొదటి అసెంబ్లీలోనే 50% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అన్ని రంగాల్లో కూడా ముందు ఉండాలి. ప్రభుత్వ పరంగా నామినేట్ చేయబడే చైర్మన్ పదవులు అవ్వచ్చు, మార్కెట్ యాడ్ చైర్మన్లు అవ్వచ్చు, డైరెక్టర్లు అవ్వచ్చు,
కేంద్ర బీజేపీ ప్రభుత్వం భారీగా పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ఇతర నిత్యావసర ధరలు రద్దు చేసే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని వామపక్ష పార్టీల విశాఖ జిల్లా నాయకులు వెల్లడించారు. బుధవారం విశాఖ జిల్లా సిరిపురం హెచ్పిసిఎల్ పెట్రోల్ బంక్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. బంకుకు వచ్చిన వారికి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎం జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వై కొండయ్య తదితరులు పాల్గొన్నారు. నరసింహస్వామివారి సహోదరిగా 7 గ్రామాల భక్తకోటి ఎలవేల్పు దేవతగా పూజలందుకుంటున్న శ్రీ పైడితల్లమ్మవారి పండుగ దేవస్థానం ప్రతిష్ట పెరిగేలా చేయాలని ఈవోఎం సూర్యకళ అడేవరం గ్రామ పెద్దలకు పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో 2 ఏళ్లుగా అమ్మవారి పండుగ జరగని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఏడాది పండుగ చేయాలని నిర్ణయించడంతో ఈవో గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పిసిని వరహ నరసింహం, ట్రస్ట్ బోర్డు సభ్యుడు శ్రీనిబాబు, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు కరి అప్పలస్వామి, మాజీ సర్పంచ్ పాసర్ల ప్రసాద్, వైసీపీ వార్డు అధ్యక్షుడు కొలసి ఈశ్వరరావుతో పాటు పలువురు గ్రామస్తులు మాట్లాడారు. అమ్మవారి పండుగ గతంలో జరిగిన తీరును వివరించారు. గ్రామస్తుల హయాంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగేదని, దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకున్నాక పండుగ పరసవైభవం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు మంగళవారం అలాగే ఈ పండుగ జరిగిపోయిన తర్వాత పై వచ్చే నెక్స్ట్ వారం మంగళవారం తర్వాత కానీ పండుగ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఆదివారం నాడు బంగారం పండుగ శ్రీశాంతమంటే శ్రీశాంతం, గ్యాప్ పెద్దామంటే గ్యాప్ పెద్దాం ఇది చెప్పండి. అలాగే గుడ్లైన్స్ శామ్యానా స్వామి మా తరఫు నుంచి మేము ఏమేమి ప్రొవైడ్ చేస్తామో అవన్నీ కూడా రిపోర్ట్ అంటే మేము చేయగలుగుతాము. ఇవన్నీ కూడా కాకుండా ఇప్పుడు గారు కొన్ని ఇచ్చారు ఇస్తే పండుగలకి లిస్ట్ ఇచ్చాము, ఏ రోజు ఏది జరుగుతుంది అన్న దాంట్లో కూడా ఇచ్చాము కాబట్టి దాని ప్రకారం మేము కూడా ఏం ఫెసిలిటేట్ చేయాలి అవన్నీ కూడా చేస్తాము. మేము ఎలిమినేషన్ గురించి అడిగాము, ఎలిమినేషన్ కూడా మేము డిస్కస్ చేసుకుని గోశాంతంగా పెంచాలని అన్నారు. మైతలమ్మ పండుగ, మైతలమ్మ అమ్మవారి పండుగ అంటే అందరిది పండుగ కాబట్టి ఖచ్చితంగా ఎలిమినేషన్ మేము ఇంక్రీజ్ చేస్తాము. ఎందుకంటే మీరు విలేజర్స్ అందరికీ ఏం కావాలని చేయడానికి మేము దేవస్థానం ఫెసిలిటేట్ చేయడానికి రెడీగా ఉంది. ఎలిమినేషన్ అనేది మేము చేయడానికి రెడీగా ఉన్నాం. గత సంవత్సరంగా మేము కూడా చూస్తున్నారు, ఫెస్టివల్స్ అయినప్పుడు మేము స్వామివారి ఆలయాన్ని కూడా ఎట్లా డెకరేట్ చేస్తున్నాం అన్నది ఆ రకంగానే మీరు అడిగిన ఎలిమినేషన్ని మేము ప్రొవైడ్ చేస్తాము, అది ప్రాబ్లం కాదు. అలాగే ఇప్పుడు నా ప్రొసీజర్ అన్నది లాస్ట్ ఇయర్ నేను ఉన్నా కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు, నాకు తెలియదు. బస్ భూకంపం అన్నారు నాకు తెలియదు. మీరు బస్ భూకంపం సమర్పించాలి అంటే దాన్ని టూ లైన్స్ ఏర్పాటు చేసి ఎలా చేయాలన్నది మీ ద్వారానే రావాలి, అది నాకు తెలిసిన విషయం కాదు, అది ఆచారంగా ఉందో లేదో నాకు తెలియదు. అని మా దగ్గర నుంచి మీకు ఏవైతే ప్రావిజన్స్ ఇవ్వాలి, ఇండికేషన్ ఇచ్చినట్టు చేయాలి, ప్రసాదం వితరణ చేయాలి, అవన్నీ కూడా మా దగ్గర నుంచి ఖచ్చితంగా సక్రమంగా జరుగుతుంది. ఇది మా సైడ్ నుంచి మేము ఇచ్చే విషయం. కాకుండా ఏమన్నా ఉన్నాయి అంటే మీ ఉత్సవానికి సంబంధించి మీకు ఎలాగ ఫెస్టివల్ కమిటీ ఉంది కాబట్టి ఉత్సవ కమిటీ ద్వారా ఏమన్నా ప్రపోజల్స్ మళ్ళీ సపరేట్గా కూర్చోవాలన్నా కూడా ముందుగా మాకు ఇచ్చేస్తే మేము కూడా ఒకసారి పై ప్రాసెసింగ్ చేసుకుని చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా నాకు తెలుసు. వార్తలు ముంచే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ నగరం 48వ వార్డులో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహ ధ్వంసం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనను చూసి ఓర్వలేకే ఇలాంటి దిగజారుడు సంఘటనలని వ్యాఖ్యానించిన కెకే రాజు.
విశాఖ శివారు ప్రాంతాలు డంపింగ్ యార్డులకు కేంద్రాలుగా మారుతున్నాయి. ఆవేదన వ్యక్తం చేసిన నగరవాసులు. రోడ్డెక్కిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నిరసన. ఎమ్మెల్సీ అనంతబాబు కేసు విషయంలో ఆధారాలు ఉంటే మన పార్టీ వారినైనా ఉపేక్షించొద్దు. సీఎం జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.